లాట్ ఆఫ్ స్మైల్స్. నేను అందరి తర్వాత మాట్లాడుతున్నాను. చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇది నాకు. ఎందుకో నా టర్న్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ లోపల కొంచెం పెద్దగానే మాట్లాడండి, ఎందుకంటే మేము ఆడుతూ పాడుతూ ఐదుగురే ఉన్నారు ఈ స్టేజ్ మీద. సో లెట్స్ మెన్షన్ వాట్స్ ఇన్ అవర్ హార్ట్స్. డిఎస్పి అశోక్ నచ్చాడా మీకు? నాకైతే చాలామంది, లైక్ అరవింద సమేతలో బాలరెడ్డిని ఎలా నా పేరు ఫిక్స్ అయిందో, ఇప్పుడు చాలామంది అశోక్ అని పిలుస్తున్నారు. వట్ బీన్ టు చెన్నై వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అయినా బయట ఎక్కడ వెళ్ళినా అశోక్ అశోక్ అని పిలిచారు. ఓకే హాయ్ హాయ్ అన్న సార్, చాలా బాగుంది సార్ ఫిలిం అన్నారు. దే లైక్డ్ ఆ ఫిలిం వెరీ మచ్, ప్రత్యేకంగా దే లవ్డ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓన్లీ ఎక్కువ చూస్తే యాక్ట్రెస్ గురించి చెప్పాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ రివ్యూవర్స్, దే ఆర్ రూట్ వెరీ గుడ్ అబౌట్ ఆ ఫిలిం అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ థర్డ్ వీక్, సో ఎవరు ఈజ్ ఇన్ థర్డ్ వీక్ అండ్ హ్యాష్ట్యాగ్ బ్లాక్ బస్టర్ ఎవరు అనేది, అంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడము లేకపోతే లైక్ పోస్ట్ చేసేటప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ టైప్ చేసేటప్పుడు, ఫోన్లో టైప్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. బిఎన్ వస్తాయా? బిఎన్ వస్తే వస్తుంది, అంటే కాపీ పేస్ట్ కూడా చేశాను కొంచెం, సో అందుకే. బట్ ఈ వన్ వీక్ మొత్తం నేను చెన్నైలో షూటింగ్ చేసేటప్పుడు చాలామంది చెన్నైలో చూసి, స్పెషల్ నేను వర్క్ చేస్తున్న సెట్స్లో చాలామంది చూశారు. సినిమా గురించి చాలా బాగా చెప్పారు, దే లైక్ డిట్. అంటే కొన్ని చోట్ల థియేటర్లో సబ్ టైటిల్స్ లేకుండా కూడా సినిమా చూశారు, సో వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ చాలామంది యాక్టర్స్ అక్కడ కంగ్రాచులేట్ చేశారు. అంత పాజిటివ్గా ఉంది. ఈ థర్డ్ వీక్ మళ్ళీ థియేటర్స్లో మీ అందరి ముందు ఎవరు ఉంది, సో మీరందరూ థ్రిల్ అవ్వడానికి ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఎవరు అగైన్ అండ్ జస్ట్ గివ్ అస్ మోర్ కమెంట్స్. మాటలు రావట్లేదు, అయిపోయా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ పర్సనలీ పీవీపీ గారు అండ్ ద హోల్ టీమ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం టు ఎవ్రీ ఆడియన్ ఆల్ వాచ్డ్ ఇట్ హ్యావ్ మెసేజ్ ఇట్ ఆల్. ఎవరైతే చూడలేదో ఇప్పుడు మళ్ళీ చూడండి అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఒక గుడ్ టీమ్ వర్క్ తోటి ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద థర్డ్ వీక్, సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ పీవీ సార్. అండ్ అదే వచ్చామని అదే చెప్తున్నాను. నా ఇంగ్లీష్ అలా కరెక్ట్ చేస్తుంటాడు శేషస్, ఏమనుకోద్దు. అండ్ కమింగ్ టు మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది రెస్పాన్స్. థ్యాంక్స్ లాట్ టు ది ఆడియన్స్. సోనీ వాళ్ళు ఈ మూవీ చూడడం జరిగింది అండ్ ద యాక్చువల్లీ ట్వీటెడ్ అబౌట్ ద సాంగ్ ఆల్సో. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాను ట్రైలర్కి, సో అది త్వరలో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ది ఇంగ్లీష్ సాంగ్ అండ్ మోస్ట్ లైక్లీ ఇట్స్ గోయింగ్ టు బీ మై రిలీజ్ చేస్తాను త్వరలో. తన చేతుల్లో ఉన్నది సాంగ్. సో మోస్ట్ లైక్లీ మేజర్ మూవీ కూడా నేను సైన్ చేయబోతున్నాను. So I'm extremely happy. It's going to be my Bollywood debut with my brother. So congratulations to everyone. Thank you. చెన్నై నిన్న మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది దట్ వన్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ షూటింగ్ ఇన్ అరకు. అరకులోని నిన్నే రిలీజ్ అయింది, ఇక్కడ కూడా హౌస్ ఫుల్ ఏంట్రా అని చెప్పి. ఒకే ఒక థియేటర్ ఉంది, దట్ వాస్ ప్లేయింగ్ ఎవరు. సో అదే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ దేర్ కాల్ అన్నమాట. అంటే ఫోన్ చేసి ఆల్మోస్ట్ 2 రోజులు మనోళ్ళే బుక్ చేసుకున్నావురా చూస్తున్నావు అని చెప్పి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వింటాం. అండ్ 3 వీక్స్ అయిపోయింది, 4th వీక్ ఎంటర్ అయ్యాం అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆఫర్స్, అంటే ఐ బీన్ హియరింగ్ కపుల్ ఆఫ్ స్టోరీస్, లెట్స్ హోప్ సంథింగ్ వర్క్స్ అవుట్ సూన్. యా అండ్ థ్యాంక్ యూ. తీసుకుంటూ వచ్చాను, కొందరు చూశారు కొందరు చూడలేదు. బట్ ఎవరి సినిమాలు నా క్లాస్మేట్స్ ఎక్కడెక్కడో ఉన్నప్పుడు వరల్డ్లో, ఆస్ట్రేలియా నుంచి కొందరు జర్మనీ నుంచి చాలామంది, నేను చదువుకోలేదు, నా క్లాస్మేట్స్ అక్కడ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది అండ్ అంటే వాళ్ళతో మాట్లాడి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయింది. సో దాని తర్వాత నాకు మెసేజ్ చేసి లైక్ దే సెడ్ లైక్ చాలా బాగుంది ఫిలిం, వి లైక్ ద ఫిలిం అనేసి. అండ్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆల్ వాచ్ దిస్ ఫిలిం అండ్ టెక్స్టెడ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. థ్యాంక్ యూ. సినిమా ఆగస్ట్ 15th రిలీజ్ అయింది,
రిలీజ్ అయ్యి 15-16 డేస్ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా నా ఫోన్ మోగుతూనే ఉంది, మెసేజ్లు కాళ్ళు వర్షాలే. అండ్ బెస్ట్ బయట కూడా వర్షం పడుతుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యాజ్ ఈ సైడ్ 14th రాత్రి ప్రీమియర్ యుఎస్లో అక్కడెక్కడ అయినప్పుడు యుఎస్ నుంచి ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్, ఎవ్రీబడి స్టార్ట్స్ కాలింగ్ అండ్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్. అరే బాగా చేసావు, ఇంత చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు, బట్ ఎవ్రీబడి రియలీ లైక్ ద ఫిల్మ్. అండ్ ఈ క్రెడిట్ మొత్తం టీమ్దండి. అండ్ ఎవ్రీబడి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఈ మూవీ చేయడం జరిగింది. అండ్ రిజల్ట్ కనిపిస్తుంది ఇవాళ, సేస్ బిగ్గెస్ట్ హిట్ అని కూడా అంటున్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దాట్ ఎవరు కుడ్ డూ దాట్ ఫర్ హిమ్. ఆల్సో యాజ్ అన్ యాక్టర్ చాలా నేర్చుకోవడానికి దొరికింది ఈ సినిమాలో, బికాజ్ ఐ వర్క్డ్ విత్ వండర్ఫుల్ పీపుల్. అండ్ వాళ్ళ క్యారెక్టర్తో పాటు నా క్యారెక్టర్ గురించి కూడా నాకు హెల్ప్ చేస్తూ చెప్పడం వల్ల ఐ కుడ్ పుల్ ఆఫ్ ఆదర్శ్ వర్మ వెల్. అండ్ ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూస్ నుంచి కాల్ వచ్చి, యూట్యూబ్ ఛానల్స్ నుంచి కాల్ వచ్చి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం అండ్ ఆల్ దాట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను గుంటూరులో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ది ఓన్లీ కాలేజ్ సిమ్ అండ్ ఆల్సో మా కాలేజ్కి నవీన్ చంద్ర గారు ఫర్ అ మూవీస్ ప్రమోషన్ కేమ్ యాజ్ అ గెస్ట్. సో దాట్ టు స్టాండింగ్ టుడే ఆన్ స్టేజ్ ఈస్ అ రియలీ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ మళ్ళీ అందరూ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. ఎవ్రీబడి యూస్ వాచ్ ద ఫిల్మ్, చాలా నచ్చింది. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 20 మెంబర్స్ చేసుకొని వెళ్ళి షీ హ్యాడ్ అ గుడ్ టైమ్. మై ఫాదర్ టుక్ హిస్ కొలీగ్స్ అలాంగ్. సో చూసిన వాళ్ళందరికీ నచ్చుతోంది, మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. మీరు కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లైక్ ఈచ్ బిట్ ఆఫ్ ద ఫిల్మ్, ఎస్పెషలీ ద క్లైమాక్స్. ద వే ఇట్ వాజ్ షార్ట్ అండ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ వాజ్ రియలీ నైస్ ఇన్ ద ఫిల్మ్. ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ మేజర్లీ దిస్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఈ ప్రెస్ మీట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.